క్రీస్తునందు విశ్వాసం. ప్రతిదానికి విశ్వాసము జత చేయవలసి వస్తుంది. ఈ విశ్వాసం ఎంత గొప్పది. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువు అన్నాడు, ఈ కొండను చూసి ఆవగిందంత విశ్వాసం నీలో ఉంటే ఇది సముద్రంలో పడునుగాక అని చెప్తేది పడతదట ఖచ్చితంగా. విశ్వాసం. కొన్ని రోజులు ప్రార్థన చేశాడు, కనిపెడుతున్నాడు ఒక సేవకుడు. కనిపెట్టగా ఒక రోజుని పెద్ద భూకంపం కలిగింది. అక్కడున్న పర్వతం అంతా ముక్కల ముక్కలుగా అయిపోయిందంట. అక్కడ పరిశుద్ధ మందిరం కట్టాడు అంటే సాక్షి మీద విన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకింతంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళిపోతుందంటే ఈ కొండ దేనికి సాదృశ్యం తెలుసా? మనల్ని బలహీనపరిచిన సాతాను శక్తులకు నువ్వు విశ్వాసం ఉంచితే ఏ కార్యాన్నన్నా చేయొచ్చు అని సూచనగా చెప్పబడుతుంది. సాతాను శక్తులు నీ మీద దాడి చేసినప్పుడు విశ్వాసంతో నువ్వు ఉంటే ఆ దాడిని ఎదుర్కొనే శక్తి క్రీస్తు మాటలో ఉన్నాయి, క్రీస్తు సువార్తలో ఉండే విజయ వీరుడుగా వాక్యమున ఖడ్గమును పట్టుకుని ఎదిరించే శక్తి నీలోకి వచ్చేస్తుంది. బిడ్డ, అవిశ్వాసంతో బాధపడుతున్నావా? ఇది నా జీవితంలో జరగలేదని కదా.